హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాక భారతీయ సినీ అభిమానులు ఎందరో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. ఈ బిగ్ బడ్జెట్ యాక్షన్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో మరోసారి స్పష్టమైపోయింది. రోర్ ఆఫ్ ట్రిపుల్ ఆర్ అంటూ విడుదల చేసిన మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో సరికొత్త రికార్డునే అందుకుంది. జక్కన్న ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో పనిచేసిన వారికి తగిన గుర్తింపు రావాలని అనుకుంటారు. ఓపెన్గా అందరి గురించి చెప్పేస్తూ ఉంటారు. ఇక ఇటీవల ట్రిపుల్ ఆర్ మేకింగ్ వీడియోను కూడా విడుదల చేయగా దానికోసం కష్టపడిన వారి గురించి కూడా జక్కన్న చాలా క్లియర్గా వివరణ ఇచ్చారు. ముందుగా మేకింగ్ వీడియోకు వచ్చిన రెస్పాన్స్ పై ఆనందం వ్యక్తం చేసిన జక్కన్న ఆల్మోస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసినంత సంతోషంగా ఉందని అన్నారు. అయితే ఈ మేకింగ్ వీడియో చూసి తనకి చాలా ప్రశంసలు వచ్చాయి, కానీ ఆ కష్టం తనది కాదని ఓపెన్గానే చెప్పేశారు. ఎక్కువగా తను షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉండాల్సి వచ్చిందని అన్నారు. దాదాపు 2 నెలల పాటు కష్టపడి ఈ మేకింగ్ వీడియోను రెడీ చేసిన వారు వేరే ఉన్నట్లు వారిని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ముందుగా రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ మేకింగ్ వీడియో రెడీ చేయడంలో ముందున్నాడు. అలాగే ఎడిటర్ వంశీ అట్లూరి, డిజిటల్ మీడియా మేనేజర్ ప్రదీప్ కూడా కష్టపడినట్లు చెప్పారు. రోర్ ఆఫ్ ట్రిపుల్ ఆర్ మేకింగ్ వీడియోలో అన్నింటికంటే ఎక్కువగా హైలైట్ అయింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి. ఇక మ్యూజిక్ విషయంలో వర్క్ చేసిన అచ్చు రాజమణి, ర్యాపర్ బ్లేజ్, సింగర్ ఆదిత్య అయ్యంగార్కు కూడా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వీడియో ఫుటేజ్ మొత్తం షూట్ చేసిన శ్రీనివాస్కు కూడా రాజమౌళి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పారు. ఇక గురువారం 11 గంటలకు విడుదలైన రోర్ ఆఫ్ ట్రిపుల్ ఆర్ యూట్యూబ్లో రికార్డు స్థాయిలో వ్యూస్ అందుకుంది. 24 గంటల్లో అత్యధికంగా వ్యూస్ లైక్స్ అందుకున్న మేకింగ్ వీడియోగా ట్రిపుల్ ఆర్ సెన్సేషన్ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను 13 అక్టోబర్ రిలీజ్ చేయడానికి సిద్ధమైనట్లు క్లారిటీ ఇచ్చారు. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.